హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ నేను సాయి. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీటు డిసైడ్ అయినట్టే వార్తలు వస్తున్నాయి. ఎస్, 2024 ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వంలో కూడా చెప్పేసినట్లు ఒక టాక్ నడుస్తుంది. భీమవరం నుంచి పవన్ పోటీకి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు. ఇదిలా ఉంటే భీమవరం ఎందుకు ఎంచుకున్నారు అంటే 2019లో అక్కడి నుంచి పవన్ పోటీ చేశారు, ఓడిపోయారు. అది కూడా కేవలం 8,000 ఓట్లతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పవన్కు 62,285 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్కు 70,642 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ పడిన పులపర్తి రామాంజనేయులకు 54,000 దాకా ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిపితే 116,000 పైగా ఓట్లు ఉంటున్నాయి అంటున్నారు. ఇక వైసీపీకి గతంలో మాదిరిగా 70,000 ఓట్లు వచ్చినా కూడా దాదాపు 40,000 ఓట్ల భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఈజీగా గెలుస్తారంటున్నారు. ఇక పవన్ కేవలం ఒక ఎన్నిక కోసమే భీమవరాన్ని ఎంపిక చేసుకోవడం లేదు. ఇక్కడ మొదటి నుంచి తన సొంత నియోజకవర్గం చేసుకోవడానికి ఈ సీటు మీద మోజు పడుతున్నారంటున్నారు పవన్ వర్గం. పవన్ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ఈ నియోజకవర్గం ఉండడం, ఆయన సామాజిక వర్గం అధికంగా ఉండటం, ఇక మీద చంద్రబాబు కుప్పంలాగా, జగన్కు పులివెందుల్లాగా తనకు కేరఫ్ అడ్రస్గా భీమవరం ఉండాలని పవన్ బలంగా కోరుకుంటున్నారట. భీమవరం నుంచి పోటీకి ముందు మరో 3 సీట్లు కూడా జనసేన పరిశీలించిందంట. అవి తిరుపతి, అనంతపురం అర్బన్, పిఠాపురం అంటున్నారు. ఇందులో తిరుపతి చిరంజీవి గెలిచిన సీటు, అనంతపురం అర్బన్లో బలిజీలు ఎక్కువగా ఉంటారు, పిఠాపురంలో కూడా జనసేనకు 2019లో 30,000 దాకా ఓట్లు వచ్చాయి. అయితే భీమవరం నుంచి పోటీ చేస్తే టీడీపీ నుంచి పెద్దగా పోటీ లేదు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి రామాంజనేయులకు చంద్రబాబు హామీ ఇస్తారని అంటున్నారు. దాంతో అంతా కలిసి మనస్ఫూర్తిగా పవన్ను గెలిపిస్తారని అంటున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఏపీ వ్యాప్తంగా జనసేన టీడీపీ కూటమి ప్రచారం చేయవచ్చని, గెలుపు మాత్రమే కాదు భారీ మెజార్టీ కూడా చూసుకోవాల్సిన పని లేదని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. మరి విషయం ఏంటంటే ఈసారి పవన్ సింగిల్ సీటు మీదే ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఒకే ఒక సీటు నుంచి పోటీ, అదే భీమవరం అని అంటున్నారు. దాంతో ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని గెలిపిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తారా లేక మరెవరైనా పోటీ చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి పవన్కి భీమవరం వరం ఇస్తుందా లేదా అని జన సైనికులైతే రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఏది ఏమైనా మొత్తానికి పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు దాదాపుగా సిగ్నల్స్ రావడంతో భీమవరం జన సైనికులు ఫుల్ హుషారులో ఉన్నారట.